నమస్తే తెలంగాణకు స్పష్టంగా రాసింది ఇయాల నేను సూటి కట్టుకున్న ప్రభుత్వాన్ని. మనోజ్ అని ఒక జర్నలిస్ట్ గాంధీ ఆసుపత్రిలో చేరిన తర్వాత అతని పేరు అతని మీద కరోనా బాధితుడి మీద మీరు పెట్టిన ఖర్చెంత ప్రజలకు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చేరులు నిన్నమన్న డాక్టర్లు జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తూ మొత్తం 4 కోట్ల ప్రజలకు ఒకే ఒక ఆసుపత్రి పెడతారా, మేము ఎట్లా డ్యూటీ చేయాలా, 1200 మంది సిబ్బంది ఉండాల్సిన దగ్గర 400 మంది కూడా లేదు, ఇలా పేషెంట్ పెరిగిపోయారు, మాకు ఇబ్బంది అవుతుంది, పని ఒత్తిడి అవుతుంది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కనీసం మాకు పిపిఈ కిట్ ఇవ్వడం లేదని దాదాపుగా 3 రోజులు జూనియర్ డాక్టర్లు రోడ్డు ఎక్కినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సమస్యను పరిష్కరించి ఆలోచన చేయలేదు. పేషెంట్ల బాధలు పట్టించుకోలేదు. మనోజ్ వాళ్ళ బ్రదర్ నాకు తెచ్చి సోషల్ మీడియాలో పెట్టినటువంటి తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదని, ఒక పేషెంట్ మీద 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు అందులో చేరిన మనోజ్ వాళ్ళ సోదరునికి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదంటే ప్రతి పేషెంట్ మీద 3.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎవరి జేబులోకి వెళ్తుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు జవాబుదారీతనం లేదా? పారదర్శకత పాటించరా మీరు? ఇవాళ వసూలు అయినవి ఎన్ని, ఖర్చు పెట్టింది ఎన్ని, ఖర్చులల్లా ఒక్కొక్క పేషెంట్ మీద ఎంత ఖర్చు పెట్టారు? మీరు ఒకవేళ పీపీఈ కిట్లు కొంటే ఎవరి దగ్గర కొన్నారు, ఏం ధర కొన్నారు, మందులు కొంటే ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళకి అందించే భోజనాలు ఎక్కడ పెట్టారు, ఎంత ఖర్చు అయిందో చెప్పాల్సిన బాధ్యత, పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. మేము మొదటప్పుడే కరోనా వచ్చినప్పుడే నేను ముఖ్యమంత్రి గారికి స్వయంగా లేఖ రాసిన, అయ్యా ఆల్రెడీ ఆలస్యమైంది, కరోనా మనకంటే 3 నెలల ముందు అభివృద్ధి చెందిన దేశాలలో వచ్చింది, వాళ్ళు ఒక విధానాన్ని పాటిస్తున్నారు, ట్రేస్ టెస్ట్ ట్రీట్ అనే విధానం నార్త్ కొరియా పాటించడం వల్ల దేశంలో పూర్తిగా కరోనాను నియంత్రించడం జరిగింది. అమెరికా, ఇటలీ, చైనా లాంటి దేశాలు, ఇతర దేశాలు సరైన విధానాన్ని పాటించకపోవడం వల్ల విచ్చలవిడిగా దేశంలో వేల మంది కుప్పగూలిపోతున్నారు, చచ్చిపోతున్నారు, వైఫల్యం చెందిన దేశాలు కందలు ఉన్నాయి, ఈ సక్సెస్ స్టోరీ ఉన్న దేశాలు ఉన్నాయి. ఈ నార్త్ కొరియా సక్సెస్ స్టోరీని ఇక్కడ అమలు చేయి ముఖ్యమంత్రి గారు, ట్రేస్ టెస్ట్ ట్రీట్ అనే విధానాన్ని తెలంగాణలో తీసుకురా, ఎవరు అనుమానితులున్నా పరీక్షలు చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్తే మేము పరీక్షలు చేస్తే పేషెంట్ల లెక్క తెలుస్తుంది, పేషెంట్ల లెక్క తెలిస్తే ప్రభుత్వం వైఫల్యం అనుకుంటారని చెప్పి నేను టెస్ట్లే చేయనని చెప్పి మొండికి తెగబడ్డాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ దేశంలో 55 లక్షల పైగా కరోనా టెస్టులు చేసింది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 5.5 లక్షల టెస్టులు చేసింది, మనకంటే ఎక్కువ జనాభా ఉన్న, మనకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో కూడా మనకంటే ఎక్కువ కరోనా టెస్టులు చేసింది తెలంగాణలో ఈ రోజు వరకు 50,000 టెస్టులు.